అర్హులైన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సిద్ధం చేసిన లేఅవుట్ను జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జేసీ రవి పటాన్ శెట్టిలు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు పంపిణీ చేయనున్న ఇంటి స్థలాలు రోడ్డు కిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలన్న సదుద్దేశంతో ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలా స్థలాలకు సంబంధించిన లేఅవుట్లు, లబ్ధిదారుల జాబితా, ఛాయాచిత్రాల అప్లోడింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటర్నల్ అప్రోచ్ రోడ్లు, హద్దులు, రాళ్లు పాతడం, విద్యుత్, మంచినీటి వసతి తదితర సౌకర్యాలను కల్పించి ఇంటి పట్టాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ వెంకటేశం, కర్నూలు రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే జీతం చెల్లించాలని శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వై ఆశీర్వాదం, కార్యదర్శి గోపాల్లు ఆలయ అధికారులను డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభితేజ కాంట్రాక్ట్ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్న 66 మందికి గత 5 నెలలుగా జీతాలు చెల్లించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు వారు తెలిపారు. ఎక్కడన్నా అప్పు తెచ్చుకుందామంటే కరోనా లాక్డౌన్ కారణంగా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జీతాల విషయమై కింది స్థాయి అధికారులను విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు వెంటనే స్పందించి శ్రీశైల దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్తామని, 2-3 రోజుల్లో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీను, రాజు నాయక్, లింగేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వై ఆశీర్వాదం. శ్రీశ్రీ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు. మరి మేము నేర్చుకోవడం ఏంటంటే, గౌరవనీయులు పెద్దలు, మరి ఈవో గారి దృష్టికి ఈ కాంట్రాక్ట్ కింద పనిచేసే లేబర్ కూలీలకు దాదాపు 5 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ కరోనా లాక్డౌన్ వల్ల అనేక సమస్యలు వీళ్ళ కుటుంబాల్లో తలెత్తున్నాయని, మరి తక్షణమే ఈవో గారు ఈ 5 నెలల జీతాన్ని సంబంధించిన కాంట్రాక్టర్తో మాట్లాడి ఇప్పించాలని చెప్పి ఈ రిప్రెజెంటేషను పెద్దలకు మరి ఈవో గారికి ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ జీతాలు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. అయితే చిన్న లోపం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆడిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకపోవడంతో ఈ బిల్లులు అయిపోయినాయి. ఖచ్చితంగా వారు వస్తుందని బిల్లులు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ బిల్లులు ప్రవేశపెట్టి మరి వీళ్ళకు జీతాలు ఇప్పించాల్సిందిగా మరి ఈవో గారిని కోరుతూ రిపెండేషన్ ఇచ్చాము. ఈ ఇచ్చిన వాళ్ళలో బాలు నాయక్, గోపాల్ నాయక్, శీను, శివ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. అవుక్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఆన్లైన్ సిస్టమ్ను సరిచేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని అవుక్ మండల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వివరాలకెళ్తే కర్నూలు జిల్లా బనాన్పల్లి నియోజకవర్గం అవుక్ మండలంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు ఆన్లైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయక 2 రోజుల నుండి రిజిస్టర్కు వచ్చిన ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఆఫీసులో ఉన్న అధికారులకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉండి ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్టర్ కోసం వచ్చిన ప్రజలు ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థిరాస్తులను వివిధ రకాల్లో మార్పు చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు ఆన్లైన్ సిస్టమ్ శాపంగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అవుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆన్లైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గగ్గుటూరా ఈరోజు వచ్చినారా రిజిస్టర్? ఈరోజేనా? ఏం పని చేయాలంట? పిల్లలతో సహా వచ్చినారా? సర్వర్ బిజీ, సర్వర్ రాలేదంటున్నారు. సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కెపి నారాయణ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. స్థానిక సిపిఎం, సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సహాయ కార్మిక కార్యాలయం ఎదుట ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ
మండల కార్యదర్శి కేపి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేపి నారాయణ స్వామి మాట్లాడుతూ ఉదయం 11:30 గంటల అవుతున్న సహాయ కార్మిక శాఖ కార్యాలయానికి అధికారులు ఎవరు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ పనుల నిమిత్తం జిల్లాలోని దేవనకొండ, గొనెగండ్ల, పత్తికొండ, ఆస్పరి ఇలా అనేక మండలాల నుండి ఎంతో మంది కార్మికులు, ప్రజలు లేబర్ కార్డుల కొరకు రావడం జరిగిందని వారు తెలిపారు. పాతగా లేబర్ కార్డులను తీసుకోవడానికి, కొత్త లేబర్ కార్డుల కోసం వాటిని దరఖాస్తు చేసుకోవడానికి సుదూర గ్రామాల నుంచి వచ్చిన కార్మికులు, ప్రజలు కార్యాలయం దగ్గర పడిగాపులు రాస్తున్నారు. నియోజకవర్గంలోని సహాయ కార్మిక శాఖ కార్యాలయపు అధికారులు చుట్టపుచ్చుపుగా వారికి ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు పోతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యాలయానికి డుమ్మ కొడుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గంలో తమ శాఖకు సంబంధించిన అధికారులే సరిగ్గా విధులకు హాజరు కాకుండా కార్మిక శాఖ కార్యాలయం మూసి ఉంటే కార్మికులకు, ప్రజలకు కార్మిక శాఖ మంత్రి ఏ విధంగా న్యాయం చేయగలరని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కార్మిక శాఖ కార్యాలయంలో పనిచేసే అధికారులను వెంటనే సస్పెండ్ చేసి అర్హులైన పేదలకు, కార్మికులకు లేబర్ కార్డులను మంజూరు చేయాలని సిపిఎం, సిఐటియు, డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి షాకీర్, నాయకులు భాష, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మైనా, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోవర్ధన్, పనీంద్ర కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ ఆలూరుకి ఈ పేపర్లు మేము వేనేక వచ్చిన మూడో తురి ఇది వచ్చిన తర్వాత ఇంకా ఇంతవరకు అయింది, లాకు తీయడం లేదు. మేము వచ్చే వాళ్ళు వాళ్ళంటూ వాళ్ళు ఇవ్వాలంటే ఇంత దౌ రానని మేము వచ్చినాము. ఇంత మూడో తురి వచ్చిన లాక్ తెరలే, లాక్ వేసినారు. ఎన్ని తుర్లు వచ్చినామో సార్, అది మా ఎలుపు చేస్తే మాకు ఒక బాగుంటుంది. 11:30 అవుతున్నా కూడా సహాయ కార్మిక కార్యాలయం ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు, తలాలు వేసి ఉంది. గతంలో నుంచి కూడా చాలాసార్లుగా కార్మిక యూనియన్గా, ట్రేడ్ యూనియన్గా మేము చాలాసార్లు కూడా విన్నవించాం. కార్మిక సమస్యలు సరిగా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా అయినా కూడా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఈరోజు వరకు కొత్తగా లేబర్ కార్డులు అప్లై చేసుకున్నటువంటి కార్మికులకు, అదేవిధంగా రెన్యువల్ చేసినటువంటి కార్మికులకు మేము 15 తర్వాత రాండి, మేము అప్లై చేస్తాము, రెన్యువల్ చేస్తాము, కొత్త కూడా ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి అధికారి ఇంతవరకైనా కూడా రాలేదు. కాబట్టి ఈ వెంటనే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పైన, శ్రీనివాసుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం, కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మనకి, మన జిల్లాకి, మన నియోజకమైనటువంటి కార్మిక మా మంత్రికి గుమ్నూరు జయరాం గారికి కార్మిక శాఖ ఇచ్చారు. మరి కార్మిక శాఖ మంత్రికి ఉన్నటువంటి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఇంతవరకు కూడా 11:30 అవుతున్నా కూడా కార్యాలయం మూతబడి ఉంది అంటే మరి ఎంతవరకు ఈ నిర్ణయం, ఎంతవరకు సామంజస్యం అని చెప్పేసి కూడా మనం ట్రేడ్ యూనియన్గా అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ అధికారి పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి నుంచైనా కార్యాలయం ఎప్పుడు కూడా ఓపెన్లో ఉండాలి, కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి, కొత్త వాటికి లేబర్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలోన మంత్రి, కార్మిక శాఖ మంత్రి ఇల్లు కూడా ముట్టడించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యాలయము కార్మిక దాదాపు కంటే ఈ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం నుంచి కూడా లేబర్ కార్డులకు అప్లై చేసుకునే వాళ్ళు, లేబర్ కార్డులకు సంబంధించిన సమస్యల మీద ఉండే వాళ్ళు, ఈ ఆఫీస్ కానీ చూస్తే మొత్తం ఇది కార్మిక శాఖ ఆఫీస్ కాకుండా కనపడుతుంది. ఇది కేవలం బాత్రూమో లేదంటే లెటర్ ఉన్నట్లుంది. ఇది ఇందులో ఎంతమంది అధికారులు ఉండాలా, ఎవరు ఉండాలా, ఎవరికి సేవలు చేయాలా అనే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు కానీ చూస్తే ఇప్పటిదాకా కూడా ఈ ఆఫీస్ దగ్గరికి ఈ ఆఫీసు అధికారులు కానీ అదేవిధంగా వీళ్ళు ఎవరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూస్తే కనుక ఈ ఆలూరు ప్రాంతంలో మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా మంత్రి, కార్మిక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి ఉన్న చోట కార్మిక శాఖ మంత్రి నియోజకవర్గంలో, కార్మిక శాఖ మంత్రి ఊర్లో కూడా కార్మిక శాఖ కార్మికులు, అదేవిధంగా కార్మికులు వచ్చింటే కూడా దాదాపు 11:12 గంటలు అయితే కూడా రోజు ఇదే విధంగానే ఈ ఆఫీస్ తెరిసే పరిస్థితి లేదు. అందులో ఇంకోటి ఏమంటే కార్మిక శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి కార్మిక శాఖ మంత్రి గారు ఉన్న చోట కార్మిక ఆఫీస్ కూడా, కార్మిక శాఖ ఆఫీస్ కానీ అధికారులు కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందులో ఇంకోటి ఏమన్నంటే దాదాపుగా అన్నట్టే ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ 5 నెలల కాలంలో కూడా ఈ ఆఫీస్ కూడా ఎప్పటికా పూర్తిగా తెరిచిన పరిస్థితి లేదు. ఇంకోటి ఏమంటే వీటికి వచ్చిన తర్వాత మన అప్లై చేసుకునేకి వస్తే 15 తర్వాత రండి, లేకుంటే అంతకంటే ముందు రండి అంటే. రైతు భరోసా కేంద్రంలో అక్రమ వసూళ్లకు శ్రీకారం. కర్నూలు జిల్లా ఆధునిక మార్కెట్ యార్డ్ నందు రైతు భరోసా కేంద్రంలో అక్రమ వసూళ్లకు శ్రీకారం చుట్టారు. రైతులకు అవసరమైన రసాయనక ఎరువులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రైతులకు విక్రయించాల్సి ఉంది. అయితే రైతు భరోసా కేంద్రంలో పనిచేసే అధికారులు ఎరువుల బ్యాగులపై ఉన్న ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నట్లు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఒక యూరియా ప్యాకెట్ పై 260 రూపాయలు అమర్చి ఉండగా 300 రూపాయలు వసూలు చేస్తున్నారు.
చేసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అదే కాకుండా హమాలీలకు ప్రతి ప్యాకెట్ కు 10 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే ఇష్టముంటే తీసుకోండి, లేకుంటే లేదని కఠినంగా చెప్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సిపిఎం పార్టీ రైతు భరోసా కేంద్రంలో అక్రమ వసూళ్లకు తెర తీసిన అధికారుల తీరును ఖండిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు విక్రయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలి, లంక గ్రామాల ప్రజల విన్నపాలు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వివరాలకెళ్తే తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరాపురం మండలంలోని గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకొని పోయాయి. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లయింది. వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుండటంతో లంక వాసులు కలవరపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో నిత్యావసర సరుకులు తెచ్చుకోలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. లంక గ్రామాల ప్రజలు గోదావరి నీటిలో చిక్కుకున్న పట్టించుకునే అధికారులే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి నిత్యావసర సరుకులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంగళవారం సాయంత్రం నాటికి మండలంలోని నారాయణలంక, ఆదంకివారిలంక, బొల్లలంక గ్రామాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. రహదారులు నీట మునిగాయి. నిత్యావసర సరుకుల కొరకు పడవల ద్వారా తెచ్చుకుందామన్నా కొన్ని మేరక ప్రాంతాల్లో 2-3 పడవలు మారాల్సి వస్తోంది. దీంతో నానా అవస్థలు పడుతున్నట్లు లంక గ్రామాల ప్రజలు వాపోతున్నారు. లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరుతో పాటు పెద్ద ఎత్తున పాములు చేరుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా 2 రోజుల నుండి విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారని, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు బెంబేలిస్తున్నారు. గోదావరి నది వృద్ధికి అరటి, బొప్పాయి, తమలపాకులు, కంద మొదలగు ఉద్యాన పంటలు పూర్తిగా నీటి మునిగాయని, ప్రభుత్వమే విధిగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాకు గోదావరి ఫుల్గా వచ్చేసిందండి. నిన్న నుంచి కరెంట్ కూడా కరెంట్ లేదండి. మరి మాకు ముందు ఎంఆర్ఓ గారు కానీ ఎవరు కూడా హెచ్చరిక చేయలేదండి. మమ్మల్ని తప్పుకోమని ఇంకా ఎవరు చెప్పలేదండి. కూరగాయలు కానీ తినబండారాలు ఏమీ కూడా తెచ్చుకోలేదండి. చాలా ఇబ్బంది అనుకుంటున్నారు. అటు సైడ్ కొత్తపేట మండలం వాళ్ళు ఉన్నారండి, అన్ని సరఫరా చేస్తున్నారండి. మాకు ఎవరు వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరండి. ఇంట్లోకి వాళ్ళు కూడా పడిపోతాయండి. అధికారులు ఎవరు రాలేదండి. చూడలేదండి అమ్మ అని అడుగుతారు. అలాగే కరెంట్ ఎన్ని రోజులు అవుతుంది? వాటర్ మీద వాటర్ అండి. వాటర్ కూడా లేవండి. అసలు వాటర్ రాదండి. పైపులు గోదావరి వస్తే వస్తే ఈ వాటర్ తాకకూడదా? పైపులు కూడా లేవండి. కరెంట్ లేక నీళ్లు చాలా ఇబ్బంది వచ్చి కలిసారు. రాజకీయ నాయకులు అధికారులు అయినా ఒకవేళ వెళ్తే చిన్న పడవేస్తే గోదట్లో పడిపోతామేమో అన్న భయం వేస్తుంది. దిగినా ఏదేసారంటే తీయేసారంటే అది కూడా గది తీయేసారు. మాకు ఏదో ఆధారం లేదండి. ఇంకా ఇళ్ళని ఇట్లా ఉన్నాయండి. ఇల్లు మాయనండి. కదండి సెంటు పిల్లలతోటి పెద్దోళ్ళు ఏంటండి ఏదో పక్క పిల్లలకి సెంటు పెట్టలేదు కదండి. వాలంటీర్ ఉంటారు ముందుగా హెచ్చరిక చేశారండి. కనీసం ఓ మంచి నీళ్ళు లేవు, ఇలాగ వస్తుంది అలా వస్తుంది అని కూడా మాకు ఏం చెప్పి వాటర్ ట్యాంకర్ తెచ్చి ఒక బిన్ని నీళ్ళు ఇస్తే తాగడానికి వాటర్ అన్న ఉంటుందండి. అది కూడా లేదు. సౌకర్యం బాగా జరుగుతుంది అండి. కొత్తపేటకి మండలం సౌకర్యం జరుగుతుంది మాకు. ఇప్పుడు దాకా మాకు ఏ సౌకర్యం జరగలేదు. వాటర్ ప్యాక్ చూడు కానీ భూమి ప్యాకెట్ చూడు కానీ ఎలా ఉన్నారమ్మా అని అడుగు లేడు మాకు. గోదట్లో ఉన్నారా చచ్చారన్న కొన్ని నాదురు అడుగు కూడా లేడు. ఆ ఎలా ఓట్లు ఎక్కడ రోజులు మాత్రం ఓట్లు అడుకుంటూ వస్తున్నారు జనం కూడా. అంతే ఓటు వేయించుకున్నారు కానీ అయితే మాట్లాడకుండా పట్టించుకోవట్లేదు మనం.
అంటే గోదావరిలో మునిగి కాపడం చేయమని పనిచేయమండి. ఏదో భోజనం భోజనం చెట్టుకొని వచ్చాం. మమ్మల్ని కొడుకు చూడాలి కదండి, ఇంట్లో తింటా భోజనం లేదు ఇవాళ. చెప్పండి మాకు నాయ, ఈ గోదావరిలో బట్టి ఎడుతున్నాండి రెండు గోదావరి మహిళ మమ్మల్ని పట్టి చూని మళ్ళాడు. పాతపడి మాటలు మాత్రం మాత్రం పక్కగా పట్టించుకుంటుంది. జగన్ మూడు రోజులు బట్టి సౌకర్యం జరుగుతుంది. వాటర్ ప్యాకెట్లు కాడ నుంచి భోజనం కాడ నుంచి మొత్తం అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ట్యాబ్లెట్లు కాని ఇండియన్లు కానీ చేస్తున్నాం తాడు. మాకు ఒక్కళ్ళు లేడు సార్ ఇక్కడ ఎందుకు వచ్చిన పోతుంది మాకు ఇక్కడ. లైట్ ఏ పూరు కొద్దో ఏ పొంగ వద్దో ఏం చేద్దో కూడా అలా రకం జరుగుతుంది మా బతులు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సౌకర్యం చూసుకున్నారు తప్ప మా సౌకర్యం చూడలేదండి. ఎలా వస్తున్నారో నాలుగు రోడ్లు ఆడుకున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. ఆ సౌకర్యం వాళ్ళే ఇప్పుడు దాకా పట్టించుకుని నాలుగు కూడా మమ్మల్ని లేరు. గోదట్లో పడి మమ్మల్ని నేను ఒకటే కాదండి, మా వెనకాల అంతమంది ఉన్నారో సుద్దిగా రాండి మీరు కూడా వాళ్ళు కూడా తగ్గించి రామండి. ఒకటి రెండు ఒకటి కదండి 600 గడప 400 590 ఓటింగ్ అండి అలాగే పెడుతుందండి గోదట్లో పడి. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారండి, ఎవరో కూడా పట్టించుకుంటారు మమ్మల్ని. ఆడ రెండు కూడా పట్టించుకుంటలేదు మా బోధలాగా అయిపోయింది. ఇంత గోదరా ఎప్పుడన్నా కూడా మేము జీవితంలో కూడా పంట పొలం నాశనం అయిపోయినాయి. ఒడ్డుకు తింటే దారి లేకుండా పోయింది. అదండి మమ్మల్ని కూడా పట్టించుకుంటే ఒక సౌకర్యం చేస్తే మేము పట్టించుకుంటాం. రేపు వద్దన్న ఓట్లాడుకుంటే కొత్త కదండి అప్పుడు చెప్తామండి. ఎంఆర్ఓ వచ్చినా ఈఆర్ఓ వచ్చినా ఎమ్మెల్యే వచ్చిన పడము అంతకంటే సాగతం మేము చేయలేమండి. ఏంటంటే ఉన్నది కూడా అధికారులు మేము తల టెంపుల్ చేయలేం కదండి. వాళ్ళు ఉన్న వాళ్ళు మేము లేని వాళ్ళు కొట్టకొని వచ్చాం. మేము ఎక్కడి నుంచి బోధిస్తున్నాం అదండి. రెండు గోదాల మీద ప్రయాణం చేసాం, రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాను. ఎందుకు వచ్చిందని మా బతులు అలా చేస్తున్నారండి. ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ అలా ఎవరు కూడా పడుచుని ఉండలేడండి మమ్మల్ని. కరోనా నిధికి 100,000 రూపాయల విరాళం ఇచ్చిన యాచకుడు, తమిళనాడుకు చెందిన ఒక యాచకుడు కరోనా సహాయ నిధికి 100,000 రూపాయల విరాళం ఇచ్చారు. సమాజం పట్ల అతడి ఔదార్యాన్ని ప్రశంసించిన కలెక్టర్ సామాజిక కార్యకర్త అన్న బిరుదుతో సత్కరించారు. మధురైకి చెందిన ఫుల్ పాండ్యన్ అనే వ్యక్తి యాచిస్తూ కొంతకాలంగా జీవిస్తున్నాడు. కరోనా మహమ్మారితో పలువురు మరణించడాన్ని చూసి అతడు చెలించిపోయాడు. దీంతో తన వంతు సహాయంగా మే నెలలో 10,000 విరాళం ఇచ్చాడు. గత 3 నెలల్లో భిక్షాటన ద్వారా 90,000 సేకరించాడు. మంగళవారం మధురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆ డబ్బును కరోనా నిధికి విరళంగా ఇచ్చాడు. కాగా సమాజం పట్ల పూల్ పాండ్యన్ బాధ్యతను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్ ఆయనను సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ ఒక ప్రశంస పత్రాన్ని అందజేశారు. దీంతో పాండ్యన్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తనకు సామాజిక కార్యకర్త అన్న బిరుదు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందామని కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించరాదని ఆయన చెప్పారు. కోవిడ్-19 కారణంగా గతంలోలాగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లేవన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలను భక్తి ప్రవృత్తులతో జరుపుకోవాలని ఆయన సూచించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో డీజే లాంటివి నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు నిషేధమన్నారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో సామాజిక దూరం పాటిస్తూ ఒక్కరు లేదా తక్కువ సంఖ్యలో మాస్కులు ధరించి నిమజ్జనంలో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆధుని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.